అదే విధంగా బడుగు బలహీన వర్గాలలో ప్రాబ్లం ఏమిటని, రైతుల సమస్య గాని, నిరుద్యోగ సమస్యలు గాని, లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి బీసీల సంఖ్య ఏమిటని తెలుసుకోవడానికి వి కేమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాని ప్రకారంగా జితిన ఇచ్చేదారి తిని భాగీదారి అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మేల్కొన్నాయి. ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్, ఇంకొకటి బీజేపీ, మేం బీసీల ఛాంపియన్, మేం బీసీల మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళని నేను అడుగుతున్నా, మీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసాం మేము? అదేవిధంగా పెద్ద డిమాండ్ ఉన్నది బీసీలది, చట్టసభల్లో 50% మా జనాభా ప్రాతిపదికంగా ఇవ్వాలన్నారు. దాని గురించి పట్టించుకోలే. నేను ఎన్నోసార్లు అయ్యా మా బీసీలది ఒక మినిస్ట్రీ చేయండి, అదేవిధంగా 1993లో మండల్ కమిషన్ పాస్ అయింది, ఈనాటి కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 సంవత్సరాలు అవుతున్నది, అయినా మా క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేయాలని అడిగాం. అడవులో ఉండే పులుల లెక్క ఉన్నది కానీ మనుషుల లెక్క లేదని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని కింది స్థాయిగా తీసుకుపోవాలని ఆలోచన చేసే సమయంలో ఇవాళ ప్రతి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నాయకులు మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఎప్పుడైనా బీసీ సబ్జెక్టు మాట్లాడినారా బాబు? మీరు ఇవాళ ప్రతి ఒక్కరు బీసీ బీసీ అంటున్నారు, ఎందుకంటే ఓట్లు కావాలి కదా. ఏ పార్టీ గెలవాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లే ముఖ్యంగా, వాళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ కేవలం అది కాంగ్రెస్ పార్టీ. గతంలో యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు బీసీల రిజర్వేషన్ లేదన్నది ఐఐటి ఐఐఎం లో మా పిల్లలు చదవలేరా, మా పిల్లలు రాయలేరా, కానీ పేదవారికి కూడా అవకాశం ఇవ్వాలి, మేము ఇంగ్లీష్ మీడియంలో చదవలే, లోకల్ లాంగ్వేజ్ తమిళ్, కన్నడ, తెలుగులో చదివిన, అయినా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్నదని అవకాశం ఇవ్వమని అడిగితే అప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే యునానిమస్ గా మా బిల్లు పాస్ అయింది. మా పిల్లలు ఇవాళ వేల సంఖ్యలో ఐఐటీలో చదువుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ చేసిన ఘనత. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మేము అడిగిన అయ్యా ఇది సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉన్నది, కేవలం మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు ఏం జరుగుతుందో తెలియదంటే అప్పుడు ఆయన ఆలోచన చేసి ఎస్సీలకు సెపరేటు, ఎస్టీ సెపరేటు, ఓబీసీ చేసిన తర్వాత ఇవాళ మాకు లెక్కలు తెలిసిన మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము, దానికి క్రిమినల్ అని పెట్టారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారే, మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది కాబట్టి తప్పనిసరిగా పెద్ద ఎత్తున బీసీ గర్జన పెడతాం, 3.5 లక్షల మందితో ఈ మీటింగ్ పెట్టాలని ఆలోచన చేశాం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్యను, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా పిలవడానికి ఆల్రెడీ నేను 5 జిల్లాలు తిరిగా, 5 జిల్లాలు, ఇక మిగిలిన ఇంకా 5 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, టోటల్ 10 జిల్లాలలో 5 తిరిగినాను. 19th నాడు మెదక్ జిల్లా సంగారెడ్డిలో పెట్టాను, మాట్లాడినా జిల్లా ప్రెసిడెంట్తో మాట్లాడినా, అదేవిధంగా జగ్గారెడ్డితో మాట్లాడినా, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఏది మండల అధ్యక్షులు గాని, మున్సిపల్ కార్పొరేటర్స్ గాని, పదవుల్లో ఉన్నటువంటి బీసీలను అగ్రకులాలు రావద్దు గాని, వాళ్ళు కూడా మా అందరికీ కూడా ఏ ఇందిరాగాంధీ అయితే బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి ఆ రోజులలో పేదవాణి గురించి ఆలోచన చేసిన పార్టీ కాబట్టి ఆ రోజులలో ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేసి ఎంతో మందికి భూములు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, బీసీ అది కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. 1981లో 94 ఎకరాలు ఎవరైతే లెఫ్ట్ అంటే మాదిగ వాళ్ళకి ఇస్తే అందులో దొంగ సంతకాలు ఇద్దరు సరిపోతే పెట్టి ఆ భూమి కూడా తీసేసుకుంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని తప్పనిసరిగా మళ్ళా బీసీలకు రాజ్యం బీసీలకు అధికారం రావాలంటే అధికారంలో కూడా ఏ రాహుల్ రాజీవ్ గాంధీ అయితే 18 ఏళ్ల యువకులకు ఓటు హక్కు ఇప్పించినట్టుండి
వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు రాజ్యాధికారంలో మేము పాలు పంచుకోవాలని. ఇలా సాగల్ అతను సాగల్ బట్టలు ఉతుకున్నాడు, కొడుకు బీటెక్ ఎంటెక్ చదువుతున్నాడు, ఎంబీఏ చదువుతున్నాడు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తలేవు. ఇవన్నీ మేము కూడా ఏది బీసీ గర్జన పెట్టి బీసీకి ఏమేం చేయాలి, బీసీకు ఇది బీసీ అనే కులం, ఈ కులానికి ఏ విధంగా లాభం చేయాలి అనేది, వీళ్ళ ఓట్లు రావాలంటే కేవలం బడుగు బలైన వాళ్ళ బీసీలు అనేది కాదు, వారికి సరియైన స్థానం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు రైతులకు అన్నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇవన్నీ ఇష్యూస్ కూడా మేము మాట్లాడతాం. దీని మీద పెద్ద బహిరంగ సభ పెడతాం. 19 నాడు ఏది సంగారెడ్డి జిల్లా వెళ్తున్నా, అదే మెదక్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలలో అక్కడికి, అదే విధంగా ఇప్పుడు మహేష్ తోటి కూడా మాట్లాడినా, అదే విధంగా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తోటి కూడా మాట్లాడినా, పొన్నం ప్రభా 24 నాకు వీలు కాదన్నా, 21 కరీంనగర్ వెళ్తే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సెపరేట్ అయిన ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అన్ని మీటింగులు పెట్టుకుని ఆ తర్వాత పెద్ద బహిరంగ సభ ఆ విధంగా చేస్తేనే తప్పనిసరిగా మన హక్కులకు అడగడానికి అవకాశం ఉంటుంది. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ద్వారా కూడా రాజకీయాలలో కూడా రావాలని బీసీలు ఆలోచన చేస్తున్నారు, ఎస్సీ